ఇప్పుడు నేను చెప్పబోయే పాట అసలు గమ్మత్తైన పాట, సరదా పాట, అల్లరి పాట. ఒక అమ్మాయి వెనకాల ఒక అబ్బాయి పడ్డాడు, ఏదోలాగా అమ్మాయిని కన్వే చేసుకోవాలని తాపత్రయం. దాదాపు సినిమాల్లో ఇలాంటి అంటే 190 సినిమాల్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఇందులో అతని రచయిత సత్యం సినిమా గురించి మాట్లాడింది, సుమంత్ హీరో, సూర్యకిరణ్ అనే కొత్త దర్శకుడు మీ పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన సినిమా ఇది. ఆత్మీడి చక్రి సంగీతం, సూర్యకిరణ్ దర్శకత్వం, సూర్యకిరణ్ దర్శకుడు. సో దీంట్లో ఏదైనా మంచి సాంగ్ బాగుండాలి, కొత్తగా ఉండాలి, ఏదైనా ఈ చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఏదైనా చేయండి అని చెప్పి సూర్యకిరణ్ సూచించడం జరిగింది. సో ఇప్పుడు హీరో హీరోయిన్ వెనకాల అమ్మాయి ప్రేమను పొందడం కోసం పడే పాటలు తన గురించి తను చెప్పుకొని కనెక్ట్ చేసుకుని విధానం ఇట్లో ఇలా ఇదే తీరులో సాగుతుంది ఈ పాట. కాకపోతే ఈ పాటలో కొన్ని కొన్ని గమ్మత్తైన విషయాలు రాయడం జరిగింది. ఈ పాట ఓ మగువ నీతో స్నేహం కోసం చెప్తాను మీకు ఆ విషయాలన్నీ. సో పల్లవి ట్యూన్ చేశాడు చక్రి. నేను పాడలేదు అది గొప్పగా రాదు, ట్యూన్ గురించి చెప్దాం. ఓ ఇది ఇచ్చారు, ఓ మగువ ఇచ్చారు సూర్యకిరణ్కి, చక్రికి నచ్చింది. ఓ మగువ అమ్మాయి అలా చెప్తే బాగుంటుంది, మగువ అనే పదం ఎవరు వాడరు కాబట్టి కొత్తగా ఉంటుంది జనరేషన్కి. యాక్చువల్లీ ఇది మగువ అనే పదంతో ఈ రోజు జనరేషన్లో పాట రాస్తే హిట్ అవ్వదు, కాకపోతే వాళ్ళకు నమ్మకం వల్ల ఆ పదం వాడడం జరిగింది. ఇప్పుడు నీ కోసం ట్రై చేస్తున్నాను అని చెప్పాడు. దీనికి ఏదైనా చిన్న ఇంగ్లీష్ పదాలు ఇప్పుడు రాసిన పదం పల్లవి. ఓ మగువానితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా. హీరో రైటర్ కాబట్టి గోస్ట్గా పనిచేస్తుంటాడు తనికెళ్ళ పని దగ్గర కాబట్టి. సో కవిత రాయడం మొదలు పెడితే హీరో దానిలోకి యాటిట్యూడ్ తెలుస్తుంది అనే ఉద్దేశంలో అలా వాడడం జరిగింది. ఓ మగువానితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా. ఓ మగువానితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, దేవదాసులాగా మారి గడ్డం పెంచేశా. ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకేలైనేశా. ఓ మగువ ఓ మగువ ఓ మగువా. దీంట్లో పాట రాశాక ఆలోచిస్తే మిత్రులు చెప్పారు, కాళిదాస్ సినిమాలో హీరో అక్కినేని ఐశ్వర్యరావు గారే, దేవదాస్ సినిమాలో కూడా అక్కినేని ఐశ్వర్యరావు గారే, వాళ్ళ మనవడు చేసిన సినిమాకి మీరు తెలిసి రాశారు తెలియక రాశారు. సో నాగేశ్వరరావు గారి గురించి ప్రస్తావన అంటే వాళ్ళ తాతగారి గురించి ప్రస్తావన, సుమంత తాతగారు నాగేశ్వరరావు గారు కాబట్టి ఆ ప్రస్తావన బాగా జరిగింది అన్నారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు చరణాల్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పిన చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు. త్రిబుల్ ఎక్స్ రమ్ములోన కిక్కు లేదు హల్లోమైనా, నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా. సన్లైట్ వేళ్ళ నుంచి మూను లైట్ వెళ్ళేదాకా, ఫుల్ టైమ్ నా గుండెల్లో థాటులన్నీ నీవేగా. ఓలలన్నా ఇది నీ జాలమా, నీ వలన మనసే గాయమా, కుదురేమో లేదా నువ్వు నమ్మవు గాని కలవరమాయే. మగువ ఓ మగువ ఓ మగువా, ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేశా. ఇప్పుడు మళ్ళీ రెండో చరణంలో వచ్చినప్పుడు నాకెవరు పడక్కదు, నాకు అయ్యమ్మాయి ఒప్పుకోకపోయి కాదు, నా చుట్టూ చాలామంది తిరుగుతున్నారు అని కొంచెం మన హీరో తరహాలో కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, మరీ గోళ్ళ పడిపోకూడదు కాబట్టి రెండో చరణంలో దాన్ని తీసుకొని, కో అంటే కోటి మంది అందగత్తెలున్నా కానీ, నీ జంటే కోరుతుంటే దంచుతావే కారాన్ని, క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి, ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని. ఓ మగువ నీకే న్యాయమా, ఎదలో ప్రేమే శాపమా, మనసేమో బరువాయే నీ మాటలు లేక మూడైపోయే. మగువ ఓ మగువ ఓ మగువా. అంటే ఈరోజు జనరేషన్లో అమ్మాయిలు
సెల్ ఫోన్ కనిస్తేనో గిఫ్ట్ ఇస్తేనో సినిమాలు తీసుకెళ్తేనో పడతారు, కానీ టూలో చూపుతుంటే మాత్రం దూరాన్ని పెంచుతున్నారు అని హీరో తన ఫీల్ అయింది. ఈ రోజు జనరేషన్లో జరిగే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే రచయితకు బాధ్యత ఉంటుంది కాబట్టి ఏదో ఒక విషయాన్ని జనాలకు తేడతలం చేస్తూ సొసైటీలో జరుగుతున్న మంచి చెడు రెండింటిని తూకం వేస్తూ వాళ్ళకి అప్పగించాల్సిన బాధ్యత రచయిత ఉంటుంది కాబట్టి ఈ లైన్ రాయడం రాశాను. అంటే క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి, ట్రూలోవే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని. వీటిలో నేను వేసిన నుడిగారు ఏంటంటే కారాలు మిరియాలు నూరుతున్నాడు అంట, నేను నూరడం పక్కన పెట్టి దంచుతామని పెట్టా, అది కొత్త ఎక్స్టెన్షన్. అంతే కో అంటే కోటి మంది అందగత్తెలున్నా కానీ నీజంటే కోరుతుంటే దంచుతావే కారాన్ని, క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి, ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని. ఇలా రాయడం జరిగింది. ఈ పాట చాలా పెద్ద హిట్ అయ్యి సుమంత్ కెరీర్లో ది బెస్ట్ మూవీ అయింది. అలాగే సూర్యకిరణ్ కూడా చాలా మంచి సినిమా అయింది. ఈ మ్యూజిక్ చక్రీకి చాలా మంచి రేంజ్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది. ఆ సినిమాలో ఉన్న పాటల్లో ఈ పాట చాలా పాపులారిటీ సంపాదించుకొని చాలామంది మనసును గెలుచుకుంది. సో థ్యాంక్ యూ సూర్యకిరణ్, థ్యాంక్ యూ చక్రీ.